శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. సప్త చిరంజీవులు అన్న శీర్షికతోటి మనం ఈసారి సిరీస్లో అశ్వత్థామ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బలి చక్రవర్తి గురించి చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని నేను ఇంక్లూడ్ చేయదలుచుకున్నాను. నా సహపాఠి సుబ్బారావు గారు ఒక విషయాన్ని చెప్పారు. ఎప్పుడైతే నేను ఈ సప్త చిరంజీవులు అన్న శీర్షికని మొదలుపెట్టాను అని చెప్పినప్పుడు, వారి గురుగారు ఈ సప్త చిరంజీవులు అన్న శ్లోకం గురించి ఆయనకు చెప్పిన విషయాన్ని నాతో పాటు షేర్ చేసుకున్నారనమాట. వారి గురువుగారు ఎవరు అంటే, వారి గురువుగారు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు, గొప్ప ఆస్ట్రాలజిస్టు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆయన వర్క్ చేశారట. వారు ఎప్పుడు కూడాను ఎవరి పుట్టినరోజు అయినా సరే మీరందరూ కూడాను ఈ శ్లోకాన్ని చదువుకోవడమే కాకుండా భగవంతుడికి నువ్వులు పాలు బెల్లం ప్రసాదంగా పెట్టి వాటిని స్వీకరిస్తే మీకందరికీ శుభం కలుగుతుంది, ఆయుష్ దీర్ఘాయుష్ వస్తుంది, రోగాలు అవి లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అంటూ వారికి చెప్పేవారట. ఈ విషయాన్ని ఆయన నాతో షేర్ చేసుకున్నప్పుడు, ఇది పిల్లలందరికీ మనం చెప్పాలి, వాళ్ళతోటి వాళ్ళ పుట్టినరోజు రోజున ఈ శ్లోకం చెప్పిస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. నాకు ఈ విషయాన్ని అందించిన సుబ్బారావు గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ వారి గురువు గారికి ఒకసారి ప్రణామాలు చేసుకుంటూ మనం కథలో ముందుకు వెళ్దాం. బలి చక్రవర్తి ఈ పేరు వినని వారు బహు కొద్దిమంది ఉంటారేమో. ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు బలి చక్రవర్తి. ఇంద్రరాజ్యాన్ని బలవంతంగా గ్రహించినవాడు, భుజబలానికి పేరు పొందినవాడు కాబట్టి బలి అన్న పేరుతోటి సార్థక నామధేయుడయ్యాడు ఈయన. భాగవతంలో ఈ బలి చక్రవర్తి కనబడతారు. దానికి సంబంధించిన కథని మనం ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్దామే. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి తన దానవ గణాలతోటి భార్గవులను ఆశ్రయించి శుభముహూర్తాన విశ్వజిత యాగాన్ని చేశాడు. అది ఏ విఘ్నము లేకుండా యథావిధిగా పూర్తి చేశాడాయన. ఆ యజ్ఞం ఫలితంగా హోమకొండం నుంచి అగ్నిహోత్రుడు సంతోషంతో దివ్యరథంతో సింహపతాకాన్ని, దివ్యశక్తిగల విల్లుని, అభేద్య కవచాన్ని, ధనుర్బాణాల్ని బహుగురించాడు ఈ బలి చక్రవర్తికి. తాత ప్రహ్లాదుడు వచ్చి ఎన్నడూ వాడిపోనటువంటి ఒక తామర పూల దండను తీసుకొచ్చి ప్రీతిగా మునిమణుడి కంఠానికి వేసి విజయోస్తు అని దీవించాడు. గురువైన శుక్రాచార్యుడు తెల్లని శంఖాన్ని ఇచ్చారు. ఆ దివ్య వస్తువులు పరమ భక్తితోటి పరిగ్రహించి బలి చక్రవర్తి గురుపాదాలకి నమస్కరించాడు. ఇలా బలి శాంతచిత్తుడై వేదవేత్తలను వివిధ దానాలతోటి తృప్తిపరిచేవాడు. వారి ఆశీస్సులను అన్నిటినీ పొందాడు. దైత్యులకు దేవతల వలన కార్యావరోధాలు, అనేక బాధలు కలుగుతుండేవన్నమాట. పూర్వం నుండి వైరం ఉండడంతో ఇంద్రుణ్ణి పదవీ భ్రష్టుని చేయడానికి సమయం చూసి ఈ బలి చక్రవర్తి దేవేంద్రుడి మీదకి దండెత్తాడు. అసుర బలాలను చూసిన దేవేంద్రుడు బృహస్పతిని చేరి ఆలోచిస్తే, అప్పుడు బృహస్పతి అన్నట, ఇది యుద్ధానికి సమయం కాదు, శత్రువు చాలా బలంగా ఉన్నప్పుడు వైదొలగడం మంచిది, మనం మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడు విజయం సాధించవచ్చు, కానీ నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి తప్పుకో అన్నారు. ఆయన మాట విని ఆచార్యుని అభిమతానుసారం దేవగణాలు కామరూపాలతోటి స్వర్గలోకాన్ని విడిచిపెళ్ళిపోయారు. బలి చక్రవర్తి అప్పుడు స్వర్గలోకాన్ని కూడాను ఆక్రమించుకున్నాడు. శుభముహూర్తంలో గురువుడు దీవిస్తూ ఉండగా ఇంద్రసింహాసనం అధిష్ఠించాడు. ముల్లోకాలకు ప్రభు అయ్యాడు ఈ బలి చక్రవర్తి. ఆ తర్వాత గురువైన శుక్రాచార్యుడు సత్యము, ఆత్మగౌరవము, దైవభక్తి, దానగుణము మరియు అహింస అనే ఈ ధర్మ పంచకాన్ని వంచన లేకుండా పాలిస్తూ ఉండు అని బోధించి బలి చక్రవర్తి వారిచే 100 అశ్వమేధ యాగాలు యథావిధిగా చేయించారు. ఆయన తన రాజ్యంలో దరిద్రుడే ఉండరాదని నియమంతో బలి చక్రవర్తి అనేక దానాలతోటి సర్వ ప్రజలకు సంతోషాన్ని కలిగించిన వాడయ్యాడనమాట. అయితే దేవతల తల్లి అదితి తన బిడ్డలకు కలిగిన దుస్థితిని చూసి విచారిస్తూ ఉందన్నమాట. అప్పుడు ఆవిడ భర్త కశ్యపుడు ఒకనాడు ధ్యాన సమాధి విడిచి వచ్చి అదితిని ఓదారుస్తూ, అదితి, ఇదంతా శ్రీహరి మాయ, దీన్నెవ్వరూ తప్పించలేరు, ఆ దౌర్భాగ్య దశ తొలగి నిత్య సౌభాగ్య దశ నీకు నీ సంతతికి కలగాలంటే ఒక ఉపాయం చెప్తున్నాను విను. పయోభక్షణం అనే వ్రతం ఉంది, దాన్ని నిశ్చలమైన నియమంతో
ఆవు పాలనే ఆహారంగా తీసుకుని 12 రోజులు చేయాలి. దానికి మంత్రం ఉంది. ఆ మంత్రానికి అధిదేవత విష్ణు. ఆ శ్రీహరిని సేవిస్తే ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి నారాయణ సేవావ్రత విధానాన్ని అంతా ఆవిడికి బోధించేశాడు. ఆ తర్వాత అదితి నియమనిష్టలతోటి ఆ శ్రీహరి సేవావ్రత విధానాన్ని ఆచరించిందనమాట. 13వ రోజు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆవిడ కోరిక ప్రకారం సుఖశాంతులు ప్రసాదించడానికి అంగీకరించాడు. దానవ సంహారం కంటే వారిని నిర్వీర్యులను చేసి దేవతలకు ఆధిపత్యం ఇచ్చే సంకల్పంతో అదితి గర్భాన ప్రవేశించి శుభగ్రహాలు శుభస్థానాలు ఉండగా అభిజిత్ లగ్నం ఉన్నప్పుడు శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు పగలు 12 గంటలకు ప్రభవించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించేశారు. ఆ తర్వాత ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి కపట బ్రహ్మచారిలాగా మారి, అంటే ఆ రూపాన్ని ధరించి వామనుడని పేరు పెట్టుకున్నాడు. తర్వాత వామనుడికి వడుగు చేయడానికి కశ్యప ప్రజాపతిని ముందుంచుకుని మునీంద్రుడు తగిన కార్యకలాపాలన్నీ జరిపేశారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జన్నిదాన్ని, కశ్యపుడు ముంజదర్భల మొలతాడుని, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్తఋషులు పవిత్రమైన దర్భలను ఇచ్చారు. కుబేరుడు వామనునికి భిక్షపాత్రను తెచ్చిచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టేసి బ్రహ్మర్షులు వామనుని ఆదరంగా ఆశీర్వదించారు. తర్వాత వారు వేదమంత్రాలను చదువుతూ వెలిగే అగ్నిహోత్రంతో ఉత్సాహంతో హోమం చేశారు. ఆ తర్వాత వామనుడు దాతలను గురించి బ్రాహ్మణులను అడగ్గా వారు వామనుడితోటి, వామన, ధనం ఇచ్చే దాతలు చాలామంది ఉన్నారు. బ్రాహ్మణులు వారు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతల్లో బరిచక్రవర్తితో సమానమైన మహాదాత అంటూ ఎవరూ లేరు అంటూ చెప్పాడు. అతడు శుక్రాచార్యుని అనుమతితోటి 100 గొప్ప యాగాలు చేసినవాడయ్యా, అతన్ని అడిగితే నీకు గొప్ప సంపద సమకూరుతుంది అంటూ వాళ్ళందరూ ఈయనకు చెప్పారు. వామనుడు లోకాలకు మేలు కలిగించడానికి బలిచక్రవర్తిని తానమడగడానికి సంకల్పించి తల్లిదండ్రుల అనుమతి పొంది మంచి ముహూర్తంలో బయలుదేరి నర్మదా నదిని దాటి ఆ నదికి ఉత్తర తీరంలో ఉన్న బలిచక్రవర్తి యాగశాలను సమీపించాడట. అక్కడున్నవారు గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ వామనుని చూసి ఇలా అనుకున్నట్ట. శంభుండో హరియో పయోజన భవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చగాక ధరణి ధాత్రీ సుతుడెవ్వడో శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచు విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఆ సభలోని వారు వామనుని చూసి, శివుడో బ్రహ్మో విష్ణువో సూర్యుడో అగ్నియో ఈ మారువేషంతో వచ్చి ఉంటాడేమో, ఇంత తేజస్సు కలిగిన బ్రహ్మచారి ఎవరై ఉంటారు అనుకుంటూ ఆశ్చర్యంతో భ్రమపడి రహస్యంగా గుసగుసలాడుకున్నాడు. వామనమూర్తి వేదం చదువుతున్న వారితో కలిసి వేదం చదివాడు. మరికొందరితో నవ్వుతూ వారిని పలకరించాడు. మరికొందరితోటి వాదోపవాదాలు చేశాడు. ఇలా అందర్నీ పలకరిస్తూ ఒక వ్యక్తి ముందు ఆగాడు. ఆ వ్యక్తిని చూశాక వామనుడు ఇలా అనుకున్నట్ట. ఏమనుకున్నాడు అది తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు.